గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నారు. నిన్న ఆమె రాజీనామా చేశారు. వైసీపీ కీలక నేతలు మరికొందరు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశముంది. వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేనలో త్వరలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇవాళ మోపిదేవితో పాటు ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని, అయితే టీడీపీలో చేరాలంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి రావాలంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు చేయని వారికే టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు వారికి చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నారు. నిన్న ఆమె రాజీనామా చేశారు. వైసీపీ కీలక నేతలు మరికొందరు పార్టీని వీడతారని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇవాళ రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, మోపిదేవి వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ చైర్మన్ ను కలిసి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోస్న, మోపిదేవి వెంకటరమణ ఒక్కడే కాదు, బీదమస్తారావు కూడా రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో వాళ్ళిద్దరు కూడా టీడీపీలో చేరబోతున్నట్లుగా కూడా సమాచారం. నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన టీడీపీకి సంబంధించిన ఎంపీలతోటి కొద్దిసేపు వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేయడం కూడా జరిగింది. అయితే అంతకుముందు ఇద్దరు కూడా చంద్రబాబును కూడా కలిసినట్లుగా కూడా సమాచారం. వైసీపీకి రాజీనామా చేసే విషయం, అదేవిధంగా రాజ్యసభ పదవికి రాజీనామా చేసే విషయాన్ని కూడా ఇద్దరు కూడా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే మోపిదేవి వెంకటరమణ మాత్రం వైసీపీకి, అదేవిధంగా రాజ్యసభ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నారు. కానీ బీదమస్తానరావు మాత్రం ప్రస్తుతానికి అయితే రాజ్యసభ పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నారు. ఆయన త్వరలోనే ఏ పార్టీలో చేరబోతుందనేది కూడా స్పష్టం చేస్తానని చెప్పేసి కూడా ఆయన వెల్లడిస్తున్నారు. అయితే ఇద్దరితోటి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగింది. ఇద్దరు కూడా రాజీనామా చేసే విషయాన్ని ధృవీకరించడం కూడా జరిగింది. మధ్యాహ్నం 12:30 గంటలకు పార్లమెంట్ లోని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి, డిప్యూటీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు సంబంధించిన కార్యాలయంలో ఇద్దరు కూడా ఆయనను కలిసి తమ తమ రాజీనామా పత్రాలన్నింటి కూడా సమర్పించనున్నారు. అయితే మోపిదేవి ఇప్పటికే రాజ్యసభకు, అదేవిధంగా వైసీపీకి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే బీదమస్తానరావు మాత్రం ప్రస్తుతానికైతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఆయన గత కొద్ది కాలంగా, అంటే 2019లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీదమస్తానరావుకి రాజ్యసభ పదవి అనేది కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ 2022లో మాత్రమే ఆయనకు రాజ్యసభ పదవి అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయనను పెద్దగా నెల్లూరుకు సంబంధించిన రాజకీయాల్లో ఉపయోగించుకోకపోవడం, ఒక బీసీ నేతగా ఇవ్వాల్సిన గౌరవం అనేది కూడా ఇవ్వకపోవడం, ఎన్నికల పరిణామాలు, ఆ తర్వాత కూడా బీదమస్తానరావు ముఖ్యంగా అధినేత జగన్ తీరుతోటి మనస్తాపం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మోపిదేవి వెంకటరమణ అయితే తనకు రాజ్యసభ పదవి అనేది కూడా వద్దు అని చెప్పి జగన్ను బలవంత పెట్టినప్పటికీ కూడా బలవంతంగా తనను రాజ్యసభ పదవికి పంపారని చెప్పేసి, ఎప్పుడైతే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయ్యారో అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. తన కీలకమైన నియోజకవర్గమైన రేపల్లకు తనను దూరం చేశారు. స్థానికంగా ఉన్న ప్రజలతోటి, రాజకీయాలతోటి తనకు సంబంధం లేకుండా పోయిందని చెప్పేసి మోపిదేవి వెంకటరమణ అసంతృప్తిగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి 27గా ఉన్న మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీయడం కూడా జరుగుతోంది. సో అదేవిధంగా ఒక బీసీ నేతగా ఉన్న బీదమస్తానరావు,
ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం, ఇటు ఇతరత్ర విషయాల్లో కూడా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా అధినేత వైఖరే ఇద్దరి యొక్క రాజీనామాకు ప్రధాన కారణం అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ చైర్మన్ కలిసి రాజీనామా పత్రాలు సమర్పించిన తర్వాత మీడియాకు రాజీనామా పత్రాలకు సంబంధించిన లేఖలను విడుదల చేయనున్నారు. అయితే రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడడానికి మాత్రం ఇద్దరు సుముఖంగా లేనట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకనంటే ఈ విషయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాల్సింది ఏమీ కూడా లేదు అని చెప్పేసి కూడా ఇద్దరు నేతలు కూడా చెప్తున్నారు. రాజీనామా చేసే సమయంలో వైసీపీ ఎంపీల ఇద్దరి వెంట కూడా టీడీపీ ఎంపీలు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాజ్యసభ చైర్మన్ దగ్గరకు వెళ్లనున్నట్టుగా కూడా సమాచారం చూస్తాం. రైట్ రైట్ శిరీష్, మొత్తానికి వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. అటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఆమె రాజీనామా చేశారు. ఇక మరిన్ని వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోస్న, వైసీపీలో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రాజీనామాల పరంపర దాదాపు ఈరోజు దాదాపు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు. దీంతోపాటు నిన్న పోతుల సునీత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న పోతుల సునీత కూడా రాజీనామా చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళందరూ కూడా పార్టీని నమ్మి పార్టీలో చేరినప్పటికి కూడా, టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పటికి కూడా సరిపడా గౌరవం ఇవ్వలేదు. బీసీలని అవమానకరంగా వ్యవహరించారు. బీసీల పట్ల చిన్న చూపు చూశారనే ఆలోచనతోనే ఈరోజు చూసుకుంటే రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్, అదేవిధంగా మరికొందరు కూడా మోపిదేని వెంకటరమణ వీరు కూడా రాజీనామా చేయనున్నారు. అయితే ఈరోజు 12:30కి ఢిల్లీలో రాజీనామా చేసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడాల్సిన అవకాశం కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రాజ్యసభలో 11 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటే వారిలో 9 మంది సభ్యులు ఈ నెలలో ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అయితే కొందరు 3 నేతలు అయితే మటుకు టీడీపీలో చేరనున్నారని స్పష్టంగా తెలుస్తుంది. 4 జనసేన పార్టీలో చేరే అవకాశం కనపడుతుంది. మిగతా వారు బీజేపీలో 1-2 చేరే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే 2 మాత్రమే రాజ్యసభలో ఉన్న వారిలో 2 మాత్రమే వైసీపీలో ఉండే పరిస్థితి కనబడుతుంది. వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయ సాయిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రమే పార్టీకి మిగిలే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి నాయకుల పట్ల గౌరవాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా వారిని సొంత నియోజకవర్గాల నుంచి దూరం చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. నమ్మి పార్టీ మారి వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మోపిదేవి లాంటి వారికి కూడా అన్యాయమే జరిగింది. కానీ ఎక్కడా కూడా బీసీల పట్ల గౌరవం లేదు. బీసీల పార్టీ పేదల పార్టీ అని చెప్పుకున్నా కానీ బీసీలను కించపరిచే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారతీలకి సొంత నియోజకవర్గాలను కూడా పోగొట్టుకున్న పరిస్థితి కనబడుతుందని, మోపిదేవి ఇప్పుడు సొంతగా పార్టీ క్యాడర్లో తను నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటికే తెలియజేశాడు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. అయితే అటువంటి వ్యక్తి కూడా పార్టీని వీడుతున్నాడంటే అక్కడ జరిగిన పరిణామాలు అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మోపిదేవి వెంట రాష్ట్ర ఒక జిల్లా, ఒక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ మరో 10 మంది నేతలు పైబడి పార్టీలు మారే అవకాశం కనబడుతుంది. అయితే నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా చెప్పాడు, ఒక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పదవులతో వస్తే అంగీకరించలేదు, ఖచ్చితంగా పదవులను సైతం రాజీనామా చేసి పదవులను వీడి ఖాళీగా వ్యక్తిగా మాత్రం వస్తేనే పార్టీలో ఆహ్వానిస్తాం. అదేవిధంగా పార్టీలో ఆహ్వానించే ముందు తన సొంత క్యాడర్లో ఎన్నికల ముందు కూటమిలో పనిచేసిన వారికి ఏ ఒక్కరికి కూడా మనోభావాలు దెబ్బతినకుండా వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే వాళ్ళని మాత్రమే ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తామనేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు జోస్న. అయితే వైసీపీలో మాత్రం పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతుంది జోస్న. రైట్ రాజేష్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు నుంచి రిలీజ్ అయిన ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు. దాదాపు 5 నెలల పాటు
జైల్లో ఉన్న కవితను కేసీఆర్ కలవలేదు. తల్లి శోభమ్మ మాత్రం ఒకసారి కలిశారు. అయితే తన కూతురు జైలుకు వెళ్లడంతో మనోవేదనకు గురైన కేసీఆర్ ఆ బాధను పలుమార్లు వ్యక్తపరిచారు. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి కవిత తండ్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుని కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక పూర్తి వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, జోస్నా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె లిక్కర్ స్కామ్ సంబంధించి బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం నిన్న హైదరాబాద్ రావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆమెకు స్వాగతం పలికాయి. ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఆమెకు దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉండడంతో కూడా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఒకవైపు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తన కూతురు విషయం సంబంధించి ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళకపోవడంతో కూడా కొంత చర్చనీయాంశమైంది. మరోవైపు ఆమెకు సంబంధించిన పరిస్థితిని చూసి ఆయన ఇబ్బంది పడతారని చెప్పేసి పంపలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. తన కుమార్తె జైల్లో ఉండడం చూసి కేసీఆర్ తట్టుకోలేకపోయారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. దానికి తోడు ఆయన కూడా పలుమార్లు పార్టీ కార్యకర్తలు మరోవైపు నాయకుల సమావేశంలో తాను ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను, తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను, తన హృదయం ఇప్పుడు అగ్నిపర్వతం లాగా లావాలాగా కుతుకుతలాడుతుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టుగా పార్టీ నేతలంతా కూడా బయటికి చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఆమె బయటికి రావడంతో కూడా నిన్న ఆమె తల్లి శోభమ్మ ఇంటికి వచ్చి ఆమెను అడ్డుకొని ఆమెకు సంబంధించిన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే ఆమెకు సంబంధించి ములాఖా సందర్భంగా ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి శోభమ్మ తర్వాత మధ్య వెళ్ళలేదు. ఆయన ఒకవైపు కవిత భర్త అనిల్ కుమారు, అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యులు మాత్రమే అప్పుడప్పుడు ఆమెతోటి తీహార్ జైలుకి వెళ్ళి ములాఖాతులు ఆమెను కలిసి పరామర్శించి వచ్చేవారు. లీగల్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉండి పర్యవేక్షించేవారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నేరుగా తన నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని జరిగిన విషయాలు ఆయనకి చెప్తారని తెలుస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి మధ్యాహ్నం లంచ్ చేసి అక్కడ చాలాసేపు శాంతివరం గడుపుతారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపు కేటీఆర్ ఇప్పటికే తన కుమారుడి విద్యాభ్యాసం కోసం అమెరికాలో కొన్ని పనులు చక్కబెట్టాల్సి ఉన్నందున ఇంతకాలం ఆ కవిత బెయిల్ విషయం సంబంధించిన లీగల్ విషయాలు చూసుకోవడం కోసం వెళ్ళలేదు. దీంతో ఈ రోజు వెళ్తున్నాడని చెప్పేసి నైట్ ఆయన ట్వీట్ చేశారు. ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయారు. మొత్తానికైతే కవిత బయటకు రావడంతో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. మొన్నటి వరకు కూడా పూర్తిగా నిర్వేదంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా కవిత బయటకు వచ్చేంత వరకు ఎలాంటి పార్టీ కార్యక్రమాలను కూడా తన చురుగ్గా కానీ యాక్టివ్గా ఎక్కడ నిర్వహించలేదు. కవిత బయటకు వచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పారు. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యి అక్కడ కేసీఆర్ తో సమావేశం జరిగిన విషయాలు కూడా కొన్ని వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.